అసలు ఎంత బాగా అధ్యక్ష బాబు వచ్చేస్తున్నాడు, అసలు బీరువా లోపలికి బంగారం వచ్చేస్తుంది చూద్దాం అధ్యక్ష, ఒకసారి బ్యాంకు నుంచి బంగారం వచ్చేస్తుంది ఒకసారి చూద్దాం అధ్యక్ష. వ్యవసాయం కోసం రుణాలు తీసుకున్నా కూడా మీ మగవాళ్ళు మీ బంగారం ప్యాకెట్ పెట్టారా బ్యాంకులో పెట్టారమ్మా? ఎంతమంది పెట్టారు? చీరమే పెట్టారు బ్యాంకులో ప్యాకెట్ పెట్టి బంగారం ఉండేవారు. ఏమిటమ్మా ఏమంటమ్మా? మొత్తం రుణాలు మాఫీ చేస్తాం, రైతు తీసుకున్న అన్ని రుణాలు మాఫీ చేస్తాం. అదే మాదిగా రెండవది, మా ఆడపిల్లలు తీసుకున్న బంగారం మొదటి రుణాలు మాఫీ చేయడం జరుగుతుంది. మొత్తం చేసే పని ఆ మీరు మీ బంగారం పైన తీసుకున్న రుణాలు మాఫీ చేసి మీ బంగారం అంతా తీసుకుంటాం. తీసుకురండి, మొత్తం తీసుకురండి, ఒక్కడు కూడా మిగతా వీళ్ళు అన్ని కొంచెం గడిపివ్వండి అయ్యావే. లే ఆడకాళ్ళు ఎందుకు పట్టుకుంటావే? ఒక్క నెల రోజులు ఓపిక పట్టు. మన చంద్రబాబు వస్తున్నాడే, మన రైతుల రుణాల మాఫీ ఫైల్ మీద మొట్టమొదటి సంతకం చేయబోతున్నాడు, మన కష్టాలన్నీ తీరిపోతాయి. రైతన్నలకు చంద్రబాబు హామీ, రైతు రుణాలన్నీ నెల రోజుల్లో మాఫీ. అధ్యక్ష ఒక్కొక్క పార్టీకి పునాది ఒకటి ఉంటుంది కదా అధ్యక్ష, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పునాది ఏమధ్యక్ష? రాజశేఖర రెడ్డి గారు దాని తర్వాత ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకోవడం పునాది అయితే వాళ్లకు ఫిలిం ఫీల్డ్ పునాది అధ్యక్ష. అసలు ఇప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడు గారు ఎంత హ్యాపీగా చూస్తున్నారంటే అసలు నిజంగా నేను గమనిస్తున్నా అధ్యక్ష, ఎంత హ్యాపీగా చూస్తున్నారంటే అసలు అధ్యక్ష నిజంగా ఆ పార్టీకి పునాది వచ్చేసి ఫిలిం ఫీల్డ్ లేనిది సృష్టించడము, లేనిది చెప్పడము, అసలు ఇవన్నీ ఫిలిం ఫీల్డ్ వాళ్ళకు ఒక పునాది అధ్యక్ష.